బాక్సాఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోల్లో మంచి క్రేజ్ ఉండి సరైన హిట్ పడని హీరోల్లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఒకరు. పర్ఫార్మెన్స్ పరంగా అదుర్స్ అనిపించుకున్న మాస్ లో ఒక నికార్సైన హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో లాస్ట్ ఇయర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన కెరియర్ లో మొదటి 40 కోట్ల షేర్ను అందుకున్నాడు. ఇప్పుడు తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన తడం సినిమాను తెలుగులో రెడ్ పేరుతో రీమేక్ చేయగా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్డౌన్ వలన మిగిలిన సమ్మర్ మూవీస్తో కలిసి పోస్ట్ పోన్ అవగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఇక లాక్డౌన్ ఇలాగే మరింత కాలం కొనసాగే అవకాశం ఉండడంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లాన్ పెరుగుతూ వస్తోంది. అందులో భాగంగా కొన్ని పెద్ద స్ట్రీమింగ్ యాప్స్ ఈ సినిమాకి భారీ రేటు ఆఫర్ చేస్తున్నాయంట. కానీ రీసెంట్ హిట్తో పోలిస్తే ఆ ఆఫర్ చాలా తక్కువే అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్తో 40 కోట్ల లీగ్లో అడుగుపెట్టిన రామ్ న్యూ మూవీ రెడ్కి 23 కోట్ల రేంజ్లో స్ట్రీమింగ్ యాప్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయంట. ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. కానీ రామ్ లాస్ట్ మూవీ కలెక్షన్స్తో పోల్చితే సగమే. కానీ రామ్ నుండి కానీ రెడ్ టీమ్ నుండి కానీ ఈ ఆఫర్కి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. సినిమాను లాక్డౌన్ అయ్యాక థియేటర్స్లోనే రిలీజ్ చేయాలి అని టీమ్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్డౌన్ ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ కొత్త సినిమాలను తమ స్ట్రీమింగ్ యాప్స్లో టెలికాస్ట్ చేయాలి అన్న ఓటీటీ యాప్స్ ప్రయత్నాలు ఇలానే లేట్ అయితే కొన్ని సినిమాలకు ఫలించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు.